డెలివరీ బాయ్, మరొకడు స్కూల్ బస్సు డ్రైవర్. ఇంకేముంది, రోడ్లన్నీ బాగా తెలుసు. ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఇక గెటప్ మార్చేశారు. వాళ్ల ప్లాన్ గెటప్ అబ్బో మామూలుగా లేదు. ముఖానికి మాస్క్, బైక్ నెంబర్ కనిపించకుండా దానికి మాస్క్ పట్టుకోవడం పోలీసులకు పని కాస్త కష్టమైనా ఆ ఒక్క క్లూతో చిక్కిపోయారు. ఇంతకీ వాళ్ళు చేస్తున్నదేమిటి? ముఖానికి మాస్క్, తలపై టోపీ, కళ్లకు అద్దాలు. ఇక బైక్ కూడా నెంబర్ ప్లేట్ కనిపించకుండా జాగ్రత్తలు. ఎందుకో తెలుసా? దొంగతనాలు చేయడానికి. అది కూడా గొలుసు దొంగలుగా మారారు వీళ్ళిద్దరూ. తమకు ఫుల్లుగా పట్టున్న రోడ్లను, వీధులను ఎంచుకొని నేరాలు చేయడం ప్రారంభించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లో దొరికిన చిన్న క్లూ వారిని పట్టించింది. టోపీతో బైక్ వెనకాల కూర్చున్నవాడే ఈ బ్లాక్ టీషర్ట్లో ఉన్నవాడు. పేరు మణికంఠ. చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం. కాని ఇప్పుడు దొంగగా మారిపోయాడు. ఇక ఈ డ్రైవింగ్ చేస్తున్నాడే వీడు జగదీశ్వరరావు. చేసేది స్కూల్ బస్సు డ్రైవర్. మణికంఠతో జతకలిసి చైన్ స్నాచర్గా మారిపోయాడు. ఇద్దరికీ ఒక అలవాటంటూ లేదు. జల్సాలకు అలవాటు పడ్డారు. ఇక ఈజీ మనీ కోసం దొంగలుగా మారి పని ప్రారంభించారు. చైన్ స్నాచింగ్లు చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత సొత్తు చేతికి చిక్కాలి, కానీ ఎవరూ గుర్తుపట్టకూడదు. ఈ విధంగా ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. షాప్కు వెళ్లారు. మొఖాలకు మాస్కులు, కళ్లద్దాలు, తలకు టోపీ కొనుగోలు చేశారు. అవి కూడా వాళ్లకిష్టమైనవి. ఇద్దరూ సిద్ధమైన తర్వాత స్నాచింగ్కు వెళ్లే ముందు బండి నెంబర్ ప్లేట్కు ముసుగు వేసేశారు. బస్సు డ్రైవర్ బైక్ డ్రైవర్గా మారితే డెలివరీ బాయ్ వెనక కూర్చొని గొలుసు తెంచే పనిలో పడ్డాడు. ఇలా ఏప్రిల్ 19 దువాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రైల్వే ఉద్యోగిని వెళ్తుండగా రూట్ కోసం అని అడిగి చైన్ లాక్కొని పారిపోయారు. అది చేసిన 4వ రోజు మరో మహిళను టార్గెట్ చేసి చైన్ ఎత్తుకెళ్లిపోయారు. అయితే పోలీసులు ఫిర్యాదు అందుకున్న తర్వాత పని ప్రారంభించారు. తీవ్రంగానే శ్రమించారు. ఎందుకంటే ముఖాలకు మాస్కులు, క్యాప్ ఉండడం, చాలా సీసీ కెమెరాల్లో బండి నెంబర్ కనిపించకపోవడం, కనిపించిన చోట కూడా అస్పష్టంగా ఉండడం, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1800 సీసీ కెమెరాలు వెరిఫై చేశారు. తొలుత ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో పాత నేరస్తులను వెరిఫై చేశారు. ఎక్కడా వీళ్లతో మ్యాచ్ కాలేదు. పోనీ జైల్లో ఉన్న నేరస్తుల నుంచి ఇటువంటి నేరాలు చేసేవారి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. అయినా ఫలితం లేదు. ఇక చివరి ప్రయత్నంగా వాళ్లు ధరించిన గెటప్ పైనే వర్కౌట్ చేశారు పోలీసులు. దీంతో తలపై పెట్టుకున్న క్యాప్కు OY అక్షరం కనిపించింది. దీంతో బాయ్గా ఆ పదాన్ని నిర్ధారించుకుని అటువంటి క్యాప్లను అమ్ముతున్న షాప్లను వెరిఫై చేశారు. పోలీసుల అదృష్టమో దొంగల దురదృష్టమో కానీ అదే తరహాలో మరో క్యాప్ను కొనుగోలు చేసేందుకొచ్చారు. దీంతో పోలీసులకు చిక్కిపోయారు. తొలుత తాము కాదని బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ సీసీ కెమెరాల్లో తీసిన చిత్రాలు పోలి ఉన్నట్టు గుర్తించి తమదైన స్టైల్లో విచారించేసరికి అసలు విషయాన్ని ఒప్పుకోక తప్పలేదన్నారు క్రైమ్ DCP నాగన్న. దీంతో ఇద్దరు నుంచి బంగారు గొలుసులను రికవరీ చేసి అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టామన్నారు. విన్నారు కదా, హ్యాపీగా వచ్చిన ఆదాయంతో బతకవచ్చని ఇలా అడ్డదారులు తొక్కితే అంతే మరి. ఎంతటి కొమ్ములు తిరిగిన నేరస్తుడైనా కాకిల చేతికి చిక్కక తప్పదు. పాపం చేసిన మొదటి ప్రయత్నంలో వాళ్ల ఆనందం కొద్ది క్షణాల్లోనే ఆవిరై చివరకు పోలీస్ స్టేషన్లో ఊసరు లెక్కబెడుతున్నారు.